Hello Andy, hi, welcome to our channel Trend Trader Telugu. Name me Naresh. ఇవాళ మనం ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ తెలుసుకుందాం క్రిప్టోలో. సో ఆల్రెడీ మీరందరూ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో ఇప్పుడు మార్నింగ్ నేను పోల్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో. సో మీరందరూ దానికి 80% పోల్స్ కూడా నాకు ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ మీద వచ్చాయి. సో అందుకోసం ఇవాళ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకునే ముందు ఎవ్రీ వీక్ లాగా ఫస్ట్ మనం క్రిప్టోస్ అనాలిసిస్ చేసుకుందాం, బిట్కాయిన్ అండ్ ఇథీరియం. దాని తర్వాత ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఉంది, ఆ లింక్ని క్లిక్ చేసినా కూడా రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో క్రిప్టో అనగానే ఫస్ట్ అందరి మైండ్లో బిట్కాయిన్ ఉంటుంది. సో ఫస్ట్ బిట్కాయిన్ అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్కాయిన్ నేను ఇక్కడ 4 అవర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో 4 అవర్ టైం ఫ్రేమ్లో నేను ఇక్కడ ఒక ప్యారలల్ ఛానల్, ట్రెండ్ లైన్ ఛానల్ ఉంటుంది కదా, అది డ్రా చేసుకున్నాను. సో మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇక్కడ మార్కెట్ అనేది ట్రెండ్ డౌన్ సైడ్ వెరీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి చూడండి 5th May మార్కెట్ 2 డేస్ బ్యాక్ మనకి చాలా ఎక్కువ ఫాల్ అయితే కనిపించింది. యుఎస్ మార్కెట్స్లో, గ్లోబల్ మార్కెట్స్, ఈవెన్ మన మార్కెట్స్ కూడా ఫాలో అయినాయి కదా. సో అక్కడ క్రిప్టోస్ కూడా చాలా వరకు ఫాలో అయినాయి. సో డౌన్ సైడ్ వచ్చేసింది అండ్ నిన్న కూడా వచ్చేసింది మార్కెట్. అండ్ ఇది కంప్లీట్లీ డౌన్ ట్రెండే కనిపిస్తుంది, స్టిల్ ఇంకా కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గ్రీన్ కలర్ నేను సపోర్ట్ని డ్రా చేశాను కదా, అది హిస్టారికల్ డేటా ప్రకారం సపోర్ట్ ఉంది. అండ్ 34,000 లెవెల్లో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 35,800లో ట్రేడ్ అవుతుంది. సో బిట్కాయిన్ అండ్ ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ రావచ్చు. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ కూడా సేమ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు అండ్ నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి రిటెస్ట్ చేసింది అనుకోండి, దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ ఇంకా ఫర్దర్గా కూడా డౌన్ సైడ్ రావచ్చు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. సో కొద్దిగా అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బిట్కాయిన్. సో 34,000 లెవెల్ వరకు అయితే బిట్కాయిన్ వచ్చే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ మార్కెట్ అనేది కొద్దిగా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు బిట్కాయిన్. ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్లో ఈ ప్యారలల్ ఛానల్ అవుతుందో, ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ ఈ ఛానల్ పైకి వెళ్ళింది అనుకోండి, అరౌండ్ 40,000 లెవెల్లో ఛానల్ ఉంది. సో ఈ 40,000 లెవెల్ పైకి వెళ్తే మళ్ళీ 42,000 అండ్ 43,000 వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం ట్రెండ్ అనేది క్లియర్ డౌన్ ట్రెండే కనిపిస్తుంది మనకి బిట్కాయిన్లో. అండ్ అదేవిధంగా మనం ఇథేరియం కూడా చూసుకుందాం. సో మోస్ట్లీ నేను ఇథేరియంలోనే స్ట్రాటజీస్ చేస్తుంటాను అండ్ ఈ ట్రేడింగ్ మొత్తం కూడా ఇథేరియంలోనే చేస్తుంటాను, కాబట్టి నేను ఇథేరియం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను బిట్కాయిన్ కన్నా. సో వాలిటిలిటీ అంటే తక్కువగా ఉంటుంది నా దృష్టిలో. ఇథేరియం నిఫ్టీ అండ్ బీటీసీ అనేది బ్యాంక్ నిఫ్టీ అనమాట నా దృష్టిలో. అండ్ ఇథేరియంలో నేను ఎక్కువగా వేస్తుంటాను. సో ఇథేరియం చార్ట్ చూస్తుంటే నాకు క్లియర్గా డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇంత ప్రీవియస్లీ అవి పొజిషన్స్ కూడా ఉండే, ట్రాంగిల్ ఉండే పొజిషన్, దాన్ని ఎగ్జిట్ అయిపోయాను నేను, పొజిషన్ ప్రాఫిట్స్ బుక్ చేశాను బట్ తక్కువ ప్రాఫిట్స్ బుక్ చేశాను. ఇక్కడ మనకి ఎప్పుడైతే మార్కెట్ అనేది షార్ప్ ఫాల్ వచ్చింది అండ్ 5th రోజు, దాని తర్వాత నెక్స్ట్ నిన్న కూడా ఫాల్ వచ్చింది అండ్ ఇవాళ కూడా స్లైట్లీ డౌన్ సైడ్ కనిపిస్తుంది కదా. సో ఈ 3 డేస్ మార్కెట్ అనేది డౌన్ వచ్చినప్పుడు పుట్ ప్రైజెస్ అన్ని ప్రీమియమ్స్ కూడా పెరిగాయి, సో కాల్స్ అనేది తక్కువైనాయి. సో నాకు ఎట్లీస్ట్ ఒక $14 to $15 వచ్చింది. ఇంతకుముందు నేను జస్ట్ 2 డేస్ 3 డేస్ కింద అది $40 వరకు కూడా వెళ్ళింది. సో తక్కువ ప్రాఫిట్ వచ్చింది, సో ఎగ్జిట్ అయిపోయాను, ఎందుకంటే వెరీ క్లోజ్లో ఉన్నాం 2500 సపోర్ట్కి. సో ఇది ఎనీ టైం ఇది కూడా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ప్రీవియస్లీ మనం స్ట్రాంగిల్ వేసినప్పుడు ఈ లెవెల్లో ఉండే మనం 3000 దగ్గరలో ఉండే అండ్ మార్కెట్ స్లోలీ డౌన్ సైడ్ వచ్చేసింది కదా. సో వెరీ సూన్ 2500 లెవెల్ని కూడా బ్రేక్ చేయొచ్చు అండ్ 2500 కూడా హిస్టారికల్ డేటా ప్రకారం చూస్తే ఇక్కడ కూడా కన్సాలిడేషన్ జరిగింది అండ్ ఇక్కడ 2022 మార్చ్లో. అండ్ ఇదే లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్, 2500 లెవెల్ ఇథేరియంలో. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ స్లైట్లీ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ ఇది కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇథేరియం వచ్చేసి మనకి 2300 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇథేరియంలో. సో క్లియర్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది. సో మనం ఆప్షన్ బయింగ్లో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం నేకెడ్గా ఏం చేస్తాం, పుట్ బై చేసుకుంటాం. అప్ సైడ్ పోతుంటే ఏం చేస్తాం, నేకెడ్గా కాల్ బై చేస్తాం. సో ఇక్కడ కూడా మనం పుట్ బై చేసుకోవచ్చు బట్ రిస్క్ అనేది కంప్లీట్గా ఉంటుంది కాబట్టి, సో ఆ రిస్క్ని లిమిటెడ్ చేయడానికి స్ట్రాటజీ వాడుతున్నాం.
సో ఆ స్ట్రాటజీ ఏంటంటే బియర్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ అన్నమాట. సో బెయిరిష్ ట్రెండ్ ఉంటేనే ఆ స్ట్రాటజీ వేయాలి, బులిష్ ట్రెండ్లో కాదు. సో బులిష్ ట్రెండ్లో బుల్ కాల్ స్ప్రెడ్ చేస్తాము. సో ఇది ఈ స్ట్రాటజీ ఇంట్రాడే వాడుకోవచ్చు అండ్ పొజిషనల్గా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. సో ఒకటే ఏంటంటే వ్యూ అనేది బెయిరిష్ ఉండాలి. సో మీకు 100% మీరు బెయిరిష్ వ్యూ ఉంటే కనుక నేకెడ్గా మీరు పుట్ బై చేసుకోండి. లేదు మీరు 50-50 మీకు బెయిరిష్ వ్యూ ఉందనుకోండి, సింపుల్గా ఈ నేను ఏదైతే చెప్పే స్ట్రాటజీ ఉందో అది అల్టిమేట్లీ 1 రిస్క్ రివార్డ్ రేషియో చూస్తుంటే కనుక 1:1 ఆర్ 1:2 అయితే ఈజీగా వస్తుంది. సో ఆ స్ట్రాటజీ వేసుకొని మీరు ఈజీగా ఉండొచ్చు. అండ్ ఇది ఇవాళ మనకైతే క్రిప్టో అనాలిసిస్ అయితే మనకి డౌన్ కనిపిస్తుంది ట్రెండ్. అండ్ ఇప్పుడు మనము Delta.Exchange వెబ్సైట్ మీదకి వెళ్దాం. సో ఇది మనకి Delta.Exchange వెబ్సైట్. మీరు కనుక సైన్అప్ చేయకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెళ్ళి సైన్అప్ చేయండి. అండ్ మన రిఫరల్ లింక్ మాత్రం యూజ్ చేయండి, 6 మంత్స్ మీకు 10% బ్రోకరేజ్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ అదే విధంగా ఫ్యూచర్ లో అంటే వెరీ సూన్ నేను ఒక టెలిగ్రామ్ ప్రైవేట్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే మన Delta.Exchange మన లింక్ యూజ్ చేసి సైన్అప్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా యాక్సెస్ ఇస్తాను. సో దాంట్లో ఏంటంటే నేనైతే ట్రేడ్స్ చేస్తుంటానో ఆ ఐడియా వస్తుంటుంది మీకు, స్ట్రాటజీస్ ఉంటాయి అండ్ దాన్ని కాపీ చేసి కూడా మీరు ట్రేడ్స్ కూడా ప్లేస్ చేయొచ్చు. అండ్ ఎవ్రీథింగ్ సపోర్ట్ కూడా ఇస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. సింపుల్ మీరు మన లింక్ ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనము స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. సో నేను ఇక్కడ బీటీసీ ఉంది అంటే ఫస్ట్ మీరు వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ ని క్లిక్ చేయండి. ఆప్షన్స్ 50% ఉంది కదా ఇక్కడ మనకి డిస్కౌంట్ అని, అది ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ బిట్కాయిన్ లో ట్రేడ్ చేయాలనుకుంటే కనుక బిట్కాయిన్ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఇథీరియం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇథీరియం ని సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే అదర్ ఆల్టర్నేట్ కాయిన్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ నేను ఇథీరియం లో ట్రేడ్ చేస్తాను కాబట్టి సో ఇథీరియం ని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇథీరియం ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయి. సో ఇది ఏ ఎక్స్పైరీలన్నా కూడా ఈ స్ట్రాటజీ పనిచేస్తుంది, బట్ రీసెంట్ అంటే దగ్గరలో ఎక్స్పైరీస్ లో చూస్తే మనకి డాలర్స్ అనేది చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి 2600 మార్కెట్ నడుస్తుంది, ఇక్కడ ఇవాళ ఎక్స్పైరీ ఉంది. సో ఇక్కడ చూస్తే $3, $4, సో చాలా తక్కువ డాలర్స్ లో ఉంటుంది కాబట్టి సో మనం ప్రీమియమ్స్ అనేది కరెక్ట్ గా ఉండయి. సో నెక్స్ట్ డే అంటే 2 డేస్, ఇప్పుడు 8th May సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు 8th May. ఒకవేళ మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి మీ దగ్గర, సో 2600 వచ్చేసి 750 ఉంది, అండ్ 2700 వచ్చేసి $47, అండ్ 2500 వచ్చేసి $2. సో మళ్ళీ ఇక్కడ కూడా రిస్క్ రివార్డ్ రేషియో కరెక్ట్ గా మ్యాచ్ అవ్వట్లేదు ఈ స్ట్రాటజీకి. సో కొద్దిగా దూరం వెళ్ళి మనం స్ట్రాటజీ చేద్దాము. సో నేను మంత్లీ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకుంటాను 27th May. సో 27th May నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సింపుల్ అండి, ఇక్కడ మనము ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, మార్కెట్ బేరిష్ ఉంటే మనం ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక పుట్ ని బై చేస్తాం. సో ఇక్కడ 2600 అనేది ఒక ఏటీఎం స్ట్రైక్, అండ్ దానికన్నా పైకి వెళ్ళింది అనుకోండి అది మనకి ఇంద మనీ వచ్చేసింది. డౌన్ కన్నా డౌన్ సైడ్ వస్తే ఓటీఎం. సేమ్ అండి, సేమ్ మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ ఎలా ఉంటుందో అది ఇది కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి పుట్స్ ఉన్నాయి అండ్ కాల్స్ ఉన్నాయి. మార్కెట్ అప్ సైడ్ పోతే మనం కాల్స్ ని బై చేస్తాం, మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తే మనం పుట్స్ ని బై చేస్తాం నేకెడ్ గా. సో ఇక్కడ మనము ఏంటంటే స్ట్రాటజీ క్రియేట్ చేసుకుందాం ఒకటి. సో స్ట్రాటజీ క్రియేట్ చేయడానికి ఫస్ట్ థింగ్, ఈ స్ట్రాటజీ ఏంటంటే రిస్క్ రివార్డ్ రేషియో 1:1 ఉంటుంది. లాస్ అయితే మినిమం లాస్ అవుతాము, ప్రాఫిట్ వస్తే కూడా మినిమం ప్రాఫిట్ వస్తుంది. సో ఎక్కువ ప్రాఫిట్ కూడా అంటే ఒకవేళ మనం ఆప్షన్ నేకెడ్ గా బై చేస్తే ఇప్పుడు $113 ఉంది, ఒక 2600 కాస్త మన కింద మనీ అయిపోయింది, మార్కెట్ 2500 ట్రేడ్ అవుతుంది అనుకోండి, $113 కాస్త $150, $160 అయిపోతుంది. ఒకవేళ మార్కెట్ 2500 కూడా బ్రేక్ డౌన్ చేసి $2400 వెళ్ళింది అనుకోండి, ఇది వచ్చేసి మనకి $250-$300 కూడా అవుతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అవుతుంది మీరు ఆప్షన్ నేకెడ్ గా చేస్తే. సో బట్ ఇక్కడ మనం ఆప్షన్ స్ట్రాటజీ వాడుతున్నాం. సో ఆ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను ఇవాళ ఏం చేస్తానంటే 2600 ఏటీఎం స్ట్రైక్ ని బై చేస్తాను, అండ్ 2500 అనేది ఓటీఎం స్ట్రైక్ ని సెల్ చేస్తాను. సో ఇది మొత్తం కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలనో. అండ్ ఇక్కడ మీకు మార్క్ ప్రైజెస్ ఉన్నాయి, అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ నుంచి సెల్ ఆర్ బై చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇవాళ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ పేపర్ ట్రేడింగ్ మీద చూద్దాం. అండ్ ఇక్కడ రిసోర్సెస్ అనుంది కదా, రిసోర్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. ఈ స్ట్రాటజీ బిల్డర్ని క్లిక్ చేశారనుకోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇది మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు
దీంట్లో ఎటువంటి సింగిల్ పెన్నీ పే చేయకుండా పేపర్ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ డెల్టా ఈథెరియం యూఎస్డిటీ అనేది ఉంది. సో ఇక్కడ ఎక్స్పైరీస్ అనేది ఉన్నాయి. సో మనము ఎక్స్పైరీ వచ్చేసి మనము మంత్లీ ఎక్స్పైరీ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈవెన్ 21 డేస్ అనుకుంటా మంత్లీ ఎక్స్పైరీ. అండ్ ఇక్కడ చూడండి 2600 పుట్ వచ్చేసి మనకి $112 ఉండే కదా. అండ్ ఇక్కడ చూడండి 2600 పుట్ వచ్చేసి $112 సేమ్ ప్రైజెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి 2600 ని మనం ఏం చేయాలి, బై చేయాలి అని చెప్పుకున్నాము. ఏటీఎం ని బై చేయాలి అండ్ ఓటీఎం ని సెల్ చేయాలి. ఈ స్ట్రాటజీ మళ్ళీ మళ్ళీ వినండి, ఏటీఎం ని బై చేయాలి, ఓటీఎం ని సెల్ చేయాలి, సేమ్ అండర్లైన్, ఒకటి అండర్లైన్ లో పుట్ స్ట్రాటజీ అనమాట. మార్కెట్ అనేది బేరిష్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేసే స్ట్రాటజీ ఇది. ఒక ఏటీఎం స్ట్రైక్ ని మనం బై చేయాలి, ఒక ఓటీఎం స్ట్రైక్ ని సెల్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక ఏటీఎం స్ట్రైక్ ని మనం బై చేయాలి, ఒక ఓటీఎం స్ట్రైక్ ని సెల్ చేయాలి. సో 2600 ని మనం బై చేద్దాం. సో 2600 ఏటీఎం స్ట్రైక్. సో ఇప్పుడు వచ్చేసి $112 లో ఉంది కదా. సో $112 ని నేను బై చేస్తాను. అండ్ క్వాంటిటీ వచ్చేసి మీరు నిఫ్టీలో 50 క్వాంటిటీ ఉంటుంది కదా, సో ఇక్కడ ఈథెరియం లో 100 క్వాంటిటీ ఉంటుంది. బట్ ఇక్కడ లిమిట్ ఏం లేదు, మీ కాంట్రాక్ట్స్ అనేది మీరు 50 పెట్టుకోవచ్చు, 100 కూడా పెట్టుకోవచ్చు, ఈవెన్ 10 కూడా పెట్టుకోవచ్చు. బట్ ఈ $112 అవుతుంది కదా, అది 100 క్వాంటిటీకి $112 అనమాట. సో నేను ఇక్కడ 100 క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ యాడ్ చేసుకుందాం. సో 100 క్వాంటిటీ యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 100 క్వాంటిటీ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, ఒక ఓటీఎం ని సెల్ చేయాలి. సో 2600 అండర్లైన్ నేను బై చేశాను $112 ని. అండ్ ఇక్కడ 2500 దానికన్నా కొద్ది కిందికి వచ్చేసి ఇక్కడ నేను దీన్ని సెల్ చేస్తాను. సెల్ అంటే మార్జిన్ ఎక్కువ పడుతుంది, బట్ ఇక్కడ మనం ఆల్రెడీ బై చేసాం కాబట్టి మార్జిన్ చాలా తక్కువగా తీసుకుంటుంది. సేమ్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మన ఇండియన్ మార్కెట్స్ లాగానే ఇక్కడ కూడా సేమ్ మనం క్వాంటిటీ వచ్చేసి 100 సెలెక్ట్ చేసుకున్నాను అండ్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఒక కాల్ని నేను బై చేసుకున్నాను, ఒక మళ్ళీ ఇంకో దాన్ని సెల్ చేసుకున్నాను. 2600ని ఏటీఎంని బై చేసాము, 2500 పుట్ని మనం ఓటీఎంని సెల్ చేసాము. సో ఇక్కడ పే ఆఫ్ చార్ట్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ చైన్ అని ఉంది కదా, ఇక్కడ పే ఆఫ్ చార్ట్ ఉంటుంది. సో పే ఆఫ్ చార్ట్ చూద్దాం ఇప్పుడు, ప్రాఫిట్ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుందో చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇది పే ఆఫ్ చార్ట్, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ప్రొజెక్టెడ్ ప్రాఫిట్ అని ఉంది 0.12 అని. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్, అంటే ఈ రెడ్ బుక్ కలర్ బాక్స్ ఉంది కదా ఇక్కడ చూడండి, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అంటే అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అప్ సైడ్ వెళ్తే మన లాస్ వచ్చేసి జస్ట్ $30 మాత్రమే. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, మార్కెట్ 3200 వరకు వెళ్ళినా కూడా మన లాస్ వచ్చేసి జస్ట్ $33 మాత్రమే. అంటే ఇథీరియం మనం ఈడికైనా ఇది 3200 ఇంత పైకి వెళ్ళినా కూడా మన లాస్ ఎంత అవుతుంది తెలుసా, జస్ట్ $33 మాత్రమే. ఒకవేళ మార్కెట్ అనేది మనం అనుకున్నట్టు డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ మన మార్కెట్ వచ్చేసి 2000 వరకు వచ్చినా, లేకుంటే 2145 వరకు వచ్చినా, లేకుంటే 2300 వరకు వచ్చినా కూడా ఎక్స్పైరీ వరకు మనకు ప్రాఫిట్ వచ్చేది $66. అంటే మార్కెట్ ఇథీరియం డౌన్ సైడ్ వచ్చింది, 2500 వరకు వచ్చింది, 2400 వరకు వస్తే మన ప్రాఫిట్ అనేది 65-66, అంటే 1:1 రేషియో మనకి ప్రాఫిట్ ఉంది. అంటే మన వ్యూ అనేది డౌన్ సైడ్ ఉంది కాబట్టి మనం ఈ స్ట్రాటజీ చేసినాం. సో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి మన ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి లాస్ వస్తుంది, అది కూడా లాస్ అనేది లిమిటెడ్ లాస్. మనకు వచ్చే లాస్ ఎంత, జస్ట్ $33 మాత్రమే లాస్ వస్తుంది స్ట్రాటజీలో. సో సింపుల్ అండి. ఇక్కడ మనకి మీరు క్యాల్కులేషన్ ఎలా చేసుకోవాలంటే, ఇక్కడ మనం 2600 పుట్ని బై చేస్తాం $112, అండ్ ఇక్కడ మనము 2500 పుట్ని సెల్ చేస్తాం 78.78. సో ఇక్కడ నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేయండి, సింపుల్గా మీకు అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మనం ఎంతలో బై చేసాము, 112 బై చేసాము, అండ్ దీన్ని మైనస్ చేయండి అంటే 78.4 అండి. సో 78 రూపీసే పెట్టుకుందాం మనము. సో 78.34. సో నేను రూపీస్ లో చెప్తున్నాను, యాక్చువల్లీ ఇది డాలర్స్ లో. సో $112 అండ్ $78. సో $112 ని నేను బై చేశాను, $78 ని మనం సెల్ చేస్తాం. సో లాస్ వచ్చేసి మనకి మాక్సిమం మన లాస్ మార్కెట్ పైకి వెళ్తే మొత్తానికి మనకు లాస్ వచ్చేది జస్ట్ $34. ఒకవేళ మనకు ప్రాఫిట్ వస్తే 1:1,
దీంట్లో $34 $1:2 $65. సో ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఒకవేళ మార్కెట్ మన డైరెక్షన్లో వెళ్తే $65 వరకు మనకి ప్రాఫిట్ వస్తుంది. సో మీరు కళ్ళు మూసుకొని ట్రేడ్ పెట్టుకొని మీరు హ్యాపీగా 1 వీక్ 2 వీక్స్ కూడా హోల్డ్ చేయొచ్చు దీన్ని. ఈ స్ట్రాటజీలో ఓవర్ నైట్ కూడా హోల్డ్ చేయొచ్చు. బట్ మనం నేకెడ్ పొజిషన్ని క్యారీ చేసామనుకోండి, సో ఎగ్జాంపుల్గా మనం $2,612 మనము పెట్టామనుకోండి, మన లాస్ ఎంత అవుతుంది? $112 లాస్ అవుతున్నాం. $112 నేను ఒకవేళ పుట్ నేకెడ్గా నేను బై చేశాను అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్తే ఈ $112 కాస్త లాస్ అయిపోతాం. దీంట్లో కూడా డికే ఉంటుంది సేమ్. సో ఇది $112 కాస్త $20 అయింది అనుకోండి, సో మన లాస్ ఎంత అవుతుంది? $92. 92 ఇంటూ మనం 100 కాంట్రాక్ట్స్ కదా, సో $92 లోనికి లాస్ అయిపోతాం. సో ఈ స్ట్రాటజీలో ఏంటంటే బేసికలీ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ప్రాఫిట్ కూడా లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. సో మార్కెట్ అనేది మన డైరెక్షన్లో డౌన్ సైడ్ 200 పాయింట్స్ పోయినా కూడా మనకి ఇక్కడ $100-$200 రావట్లేదు, జస్ట్ లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది, రిస్క్ కూడా లిమిటెడ్ ఉంది. సో ఐ హోప్ మీకు ఈ స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థం కాకుంటే మళ్ళొకసారి నన్ను కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి, సో ఇంకా ఎక్స్ప్లెయిన్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి. సో ఇంకా మీకు ఏదైనా హెల్ప్ ఉన్నా కూడా నేను దాంట్లో, మీరు నన్ను పింగ్ చేసినా కూడా పర్సనల్గా కూడా నేను మీకు స్ట్రాటజీస్ అనేది మీకు చెప్తాను, అర్థమయ్యేలా చెప్తాను. సో ఇది మనకి బియర్ పుట్ స్ప్రెడ్ స్ట్రాటజీ, ఒక బయింగ్ స్ట్రాటజీ అనమాట. సో దీన్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి, సో మీకు అర్థమవుతుంది. సో ప్రాక్టీస్ చేయండి, దాని తర్వాతనే మీరు మీ అనాలిసిస్ చేసిన తర్వాతనే మీరు ఏదైనా ట్రేడ్స్ అయినా కూడా ప్లేస్ చేయండి. అండ్ Delta.Exchange సైన్అప్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో డిపాజిట్ చేయడానికి కూడా ప్రాబ్లం అవుతుంది అని కొంతమంది నాకు కమెంట్ చేశారు. సో డిపాజిట్ ప్రాబ్లం అని కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ అది కూడా వర్క్ చేయకుంటే కనుక సింపుల్ ఇంకో సొల్యూషన్ కూడా ఉంది, ఆ సొల్యూషన్ కూడా చెప్తాను. బినాన్స్ అయితే తెలుసు కదా, అందరికీ తెలుసు బినాన్స్. సో binance.com మీరు సైన్అప్ అవ్వండి, కంప్లీట్ వెరిఫికేషన్స్ అన్ని కంప్లీట్ చేయండి. సో ఇక్కడ బై క్రిప్టో అని ఉంది. సో బై క్రిప్టోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన బ్యాంక్ డిపాజిట్స్ INR సపోర్ట్ చేయదు. సో సింపుల్గా ఏం చేయండి అంటే P2P ట్రేడింగ్ అని ఉంది కదా, ఈ P2P ట్రేడింగ్ని క్లిక్ చేయండి. సో P2P ట్రేడింగ్ని క్లిక్ చేసిన తర్వాత మన INR ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన కరెన్సీని మనం సెలెక్ట్ చేసుకుందాం. సో మన కరెన్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద చాలా పీపుల్ టు పీపుల్ దొరుకుతారనమాట, మనం ఇక్కడ నుంచి బై చేసుకోవచ్చు. అంటే మనం INR వీళ్ళకి ఫోన్పే కానీ పేటిఎం కానీ లేకుంటే గూగుల్ పే కానీ పంపిస్తే వాళ్ళు మనకి క్రిప్టో అనేది ఇస్తారు. వెరిఫైడ్ యూజర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు అదొకటి ఫైండ్ అవుట్ చేయండి, అంటే సింపుల్గా మీ లిమిట్ వచ్చేసి 500 రూపీస్ మన లిమిట్ అనుకోండి. సో 500 రూపీస్ని ఇక్కడ సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనకి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫైడ్ యూజర్స్ ఉంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ వెరిఫైడ్ యూజర్ 4934 ఆర్డర్స్ ఈమె ఇప్పటి వరకు చేసింది. అండ్ ఇక్కడ కంప్లీషన్ 99.72, అంటే ఆల్మోస్ట్ 100% వరకు కూడా ఈమె రేటింగ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, మయం కుమార్, సో ఇతను కూడా వెరిఫైడ్ యూజరు, ఇప్పటి వరకు 1019 పైన మనకి ఆర్డర్స్ ఇచ్చారు. సో ఇట్లా ఇలాంటి యూజర్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి అండ్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి 500 మినిమం ఉంది అండ్ 4000 మ్యాక్సిమం ఉంది. సో వీళ్ళని కాంటాక్ట్ చేసి ఇక్కడ నుంచి USDT మీద బై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి గూగుల్ పే, పేటిఎం, UPI అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు పే చేస్తే వీళ్ళు మీకు USDT అయితే మీరు ఎంత అమౌంట్ అయితే ఇస్తున్నారో అంత అమౌంట్ మీకు USDT అనేది ఇస్తారు. సో దాని తర్వాత ఆ USDT ఇక్కడ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి, బినాన్స్ నుంచి Delta.Exchange ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి, డిపాజిట్ చేసుకోండి. సో వెరీ సింపుల్. సో స్టిల్ అయినా డౌట్ ఉన్నా కూడా టెలిగ్రామ్ ఛానల్లో నా లింక్ ఉంటుంది, సో అక్కడ పింక్ చేయండి. సో నేను గైడ్ చేస్తాను మీకు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా. సో ఇదండి Delta.Exchange మనము ఆప్షన్ బయింగ్ ఎలా చేయాలనో స్ట్రాటజీ అర్థమైంది కదా. నెక్స్ట్ వీక్ మరొక స్ట్రాటజీ. అండ్ అప్పటి వరకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.